ఎలా పడుకుందో చూడు. లేవవే లేవు. పనులను ఎవరు చేస్తారు? పిని కుట్టదు పిని. లేవవే లేవు. పిని కుట్టదు పిని చేస్తాను పిని పిని చేస్తాను. పోవే పో. పోయి అంట్లు తోము. డాక్టర్ గారు, నా పేరు సుధాకర్. ఈమె నా భార్య లలిత. మేము ఐఐ ద్వారా పిల్లల కోసం ప్రయత్నించాం, కానీ పిల్లలు కాలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా నా భార్య కన్సీవ్ కావడం లేదు. కన్సీవ్ కాకపోవటానికి చాలా కారణాలు ఉంటాయి. మీలో ప్రాబ్లం ఉండొచ్చు, లేదా మీ భార్యలో ఉండొచ్చు. అవి ఎలాంటివి మేడం? మగవారిలో అయితే స్పెర్మ్ కౌంట్ లో క్వాలిటీ లేకపోవటం వల్ల, లేదా ఎక్కువ ఉండడం వల్ల. అదే మహిళల్లో అయితే గర్భాశయంలో ప్రాబ్లం ఉండటం, లేదా ఎక్సెల్స్ తక్కువగా ఉండటం, లేదా ఎక్సెల్స్ లో లోపాలు ఉండటం వల్ల పిల్ల ఉండకపోవటానికి కారణాలు కావచ్చు. ఇందుకు ఏదైనా మార్గం ఉందా మేడం? ఉందండి. ఈ రోజుల్లో డబ్బు ఖర్చు పెడితే ఏదైనా సాధ్యమే. ముందుగా మీ భార్యకు ఎంపీహెచ్ టెస్ట్, మీకు స్పెర్మ్ కౌంట్ టెస్ట్ చేయాలి. వీటికి ఎంత ఖర్చు అవుతుంది? టెస్ట్లకు కలిపి సుమారుగా 3000 రూపీస్ అవుతాయి. ఇప్పుడే చేస్తారా? ఇప్పుడే చేయమంటే ఇప్పుడే చేస్తాను. చేయండి. ఇందులో మీరు స్పర్మ్ తీసుకొని ల్యాబ్లో ఇవ్వాలి. మేడం, మొత్తం ఫీజు ఎంత అవుతుంది? రిపోర్ట్లు రానివ్వండి. రిపోర్ట్లు ఎప్పుడు వస్తాయి? వచ్చే వారం వస్తాయి. పిని ఇప్పటికీ మధ్యాహ్నానికి వంట చేశాను. పిని కాలేజ్కి వెళ్తున్నా. మహేష్, ఓ మద్రాస్ పేషెంట్ కు అర్జెంట్ గా ఎక్సెల్ డోనర్ కావాలి. అర్జెంట్ గా అంటే ఖర్చు అవుతుంది మేడం. ఎంత అవుతుంది? లాస్ట్ టైం ఇచ్చిన దానికి డబుల్. ఈసారి ఏజ్ 25 లోపు చూస్తా. లాస్ట్ టైం ఇలానే చెప్పావు, కానీ కానీ ఏం లేదు మేడం, ఈ పారి ఖచ్చితంగా చూస్తా. అయితే ఏజ్ 20 లోపే ఉండాలి, లేకుంటే డబ్బు. అట్లనే మేడం. ఇంతవరకు క్లాస్లో ఏం చెప్పుకున్నామో చూద్దాం. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, దీనిలో ఉండే ఒక జత ఓవరీస్, ఒక జత ఓవిడక్ట్స్, ఒక యుటిరస్, వజైనా గురించి తెలుసుకున్నాం. ఇందులో ఎవరికైనా ఏవైనా డౌట్స్ ఉంటే అడగండి. అండకణాలు స్త్రీలలో ఎప్పటి వరకు ఉంటాయి మేడం? స్త్రీలు పుట్టినప్పుడు సుమారుగా 7 మిలియన్ల ఎక్సెల్స్ ఉంటాయి. దాదాపుగా అందరి స్త్రీలలో 50 సంవత్సరాలు వచ్చే వరకు పీరియడ్స్ ఆగిపోతాయి. సగటుగా 50 ఏజ్లో ఎక్సెల్స్ దాదాపుగా అంతరించిపోతాయి. ఈ ఎక్సెల్స్ లేకపోతే పిల్లలు పుట్టారా మేడం? ఖచ్చితంగా ఎక్సెల్స్ ఉండాలి, అవి కూడా ఆరోగ్యంగా ఉండాలి. అమ్మాయిలు పెద్ద మనిషి అయ్యే టైంకి 2 లక్షల ఎక్సెల్స్ మాత్రమే అమ్మాయిల్లో ఉంటాయి. తర్వాత పెద్ద మనిషి అయినప్పటి నుండి 25 ఏజ్ వచ్చే వరకు ఆ ఎక్సెల్స్ ఆరోగ్యంగా ఉంటాయి. ఆ తర్వాత అవి బలహీనపడుతూ వస్తాయి. ఈ రోజుల్లో అమ్మాయిలు 35 ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. వారిలో చాలా మందికి పిల్లలు కాకపోవటానికి ముఖ్య కారణం ఈ ఎక్సెల్స్ లోపమే. ఇలా ఎక్సెల్స్ లోపమున్న మహిళలకు ఎక్సెల్స్ డోనర్ ద్వారా, ఐవీఎఫ్ సరోగసి పద్ధతుల ద్వారా ఫెర్టిలిటీ సెంటర్స్ బిడ్డలు పుట్టడానికి అవకాశాలను కల్పిస్తున్నాయి. సరోగసి అంటే ఏంటి మేడం? సరోగసి అంటే అద్దె గర్భం. ఎక్సెల్స్ ను డోనార్ నుండి తీసుకుని ఆరోగ్యంగా ఉన్న స్త్రీ గర్భాన్ని అద్దెకి తీసుకుని వాటి ద్వారా పిల్లల్ని కనడమే సరోగసి. ఈ రోజుల్లో ఎక్సెల్స్ అమ్ముకునేవాళ్ళు, గర్భాన్ని డబ్బు కోసం అద్దెకి ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. డాక్టర్ పిలుస్తున్నారు, వెళ్ళండి. అక్క, నేను మహేష్. చెప్పరా. ఒక టీ అన్నా. మంచి గిరాకీ దొరికింది అక్క, నువ్వు అంటే చాలు, డబ్బే డబ్బు. అది ఎలారా? నీ పిల్ల బంగారు గుడ్లు పెట్టే టైం వచ్చిందక్క. ఒక్కసారి డాక్టర్ దగ్గర తీసుకొస్తావా? డాక్టర్ చెప్పాక అది నీకు చెప్తా. మీ రిపోర్ట్లు వచ్చాయి. మీ రిపోర్ట్లను చూస్తే మీకు పిల్లలు పుట్టడం చాలా కష్టం. ప్లీజ్ మేడం, ఎలాగైనా చూడండి. మీరు ఎక్సెల్స్ చాలా తక్కువగా ఉంది, క్వాలిటీ కూడా లేవండి. మేడం, ఏదైనా మార్గం ఉంటే చెప్పండి. ఇక్కడ కూడా స్పెర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉంది, చాలా వీక్గా కూడా ఉన్నాయి. ఇద్దరిలో ఎవరిలోనో ఒకరిలో ప్రాబ్లం ఉంటే ప్రయత్నించవచ్చు. ఇప్పుడు ఇద్దరికి అంటే మేడం డబ్బు ఎక్కువ అవుతుందా? పండి చాలా ఎక్కువ అవుతుందండి. మరి మీరు పర్వాలేదు మేడం, ఎంత అవుతుందో చెప్పండి. సుమారుగా 3 లక్షలు అవుతుంది. అంతో? అవునండి. మీకు ఎక్సెల్ డోనర్ను చూడాలి,
ఇక మీ స్పర్మ్ కు చాలా టెస్టులు చేయాలి. అలా చాలా ప్రాసెస్ ఉంటుంది, టైం కూడా ఎక్కువనే తీసుకుంటుంది, అందుకే ఇంత అవుతుంది. మేడం ఇది సక్సెస్ అవుతుందా? 100% ప్రయత్నం చేస్తాం, కానీ రిజల్ట్ మాత్రం 50-60% వరకు ఉంటుంది. అదృష్టం కూడా ఉండాలి కదా, మీకు ఇష్టమైతేనే ప్రయత్నిద్దాం. అడ్వాన్స్ ఎంత పే చేయాలి? 2 లక్షలు. ఆన్లైన్ పే చేస్తాం మేడం. మీ వద్ద ఉన్న నెంబర్కు గూగుల్ పే ఉంది, ఓనర్ దొరికిన వెంటనే నేను ఫోన్ చేస్తాను. హలో చెప్పరా అక్క. మంచి గిరాకీ, ఈపారి డబ్బు మస్తుగా వస్తుంది. ఎంత ఇస్తారో అది చెప్పు. 30,000 అక్క. ఎప్పుడు తీసుకురావాలి? ఏ గాడిద, ఎక్కడున్నావే? ఆ వంట పక్కన పెట్టి బట్టలు మార్చుకుని రా. ఎందుకు పిని? ఆసుపత్రికి పోవాలి. ఎన్నిసార్లు టెస్ట్ చేస్తారు? చెప్తా. తేజస్విని మేడం, లక్ష్మీదేవి ప్రెజెంట్ మేడం, మౌనిక మేడం, హారిక ప్రెజెంట్ మ్యామ్, చతురా చతురా. ఏ చతురా, ఆ పిల్లల్ని పట్టుకోండి. చతురా చతురా, లేవవే చతురా, లేవవే లేవవే చతురా చతురా. అర్జెంటుగా ఎక్సెల్ డోనర్ కావాలి. ఈ కాంపౌండర్ కి ఫోన్ చేస్తే వాడేమో ఫోన్ స్విచ్ ఆఫ్ లో పెట్టున్నాడు. ఇప్పుడు ఎలా? ఆ శబ్దం ఏంటో చూడు. మీరందరూ బయట ఉండండి. లక్ష్మి, ఇంతకుముందు ఎక్సెల్స్ తీసుకుంది ఈ పిల్ల నుండే కదా. ఈ పిల్ల మొగుడు మన కాంపౌండర్ మహేషే కదా. సరే, ఈ పిల్లకు అనస్థీషియా ఇవ్వు, ముందుగా ఎక్సెల్స్ తీసుకుందాం. నీవు రెడీ చేయి, నేను ఇప్పుడే వస్తా. మేడం, మీరు క్లాస్లో చెప్పారు కదా ఎక్సెల్స్ గురించి. ఆ ఎక్సెల్స్ను డాక్టర్కు మా పిన్ని, ఆమె తమ్ముడు, నా మొగుడు అని చెప్పి నాకు తెలియకుండా అమ్ముకున్నట్టు తెచ్చు. ఇప్పుడేమో వాళ్ళకి ఎక్సెల్స్ అవసరమంట. ఇప్పుడు కూడా నన్ను చూసి నాకు తెలియకుండా ఎక్సెల్స్ తీసుకుందామని వాళ్ళు మాట్లాడుతుంటే విని వాళ్ళ నుండి తప్పించుకొని పారిపోయి వచ్చాను మేడం. ఎలాగైనా వాళ్ళ నుండి నన్ను కాపాడండి మేడం. ఆల్రెడీ మేము చేశాం, పోలీసు వాళ్ళు వస్తుంటారు. మేడం, మీరు లోపల డాక్టర్ ఉన్నారేమో చూడండి. మీరు? మేము మెడికల్ స్పెషల్ ఆఫీసర్స్, భారతీయ ఆరోగ్య శాఖ సంస్థ అయిన నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీలో రిజిస్టర్ కానీ ఇలాంటి బోగస్ ఆ సెంటర్స్ సీల్ చేస్తుంటాం. సార్, లోపల ఎవరూ లేరు, ఈ పేపర్స్ దొరికాయి. ఇవన్నీ వీళ్లకు చెందిన ఫేక్ ఆధార్ మ్యారేజ్ సర్టిఫికెట్స్. ఇక వాళ్ళు పారిపోయి ఉంటారు, మన పని మనం చేద్దాం. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు.